జ్యోతిని. వెల్కమ్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈరోజు నేను టేస్టీ టేస్టీ హెల్తీ పనీర్ బటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని బటర్ నాన్తో తింటే చాలా బాగుంటుందండి. నేను ఈ హోటల్ టేస్టీ బటర్ నాన్ని తయారీ వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూడండి. పనీర్ బటర్ మసాలా కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియో చివరిలో పెట్టాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం, సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొద్దిగా వేడెక్కుతుండగా ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, టమాటో ఆనియన్స్ బాగా కొద్దిగా మగ్గనివ్వాలి. ఈ రెండు వేగుతుండగా ఇందులో ఎండుమిరపకాయలు, కొబ్బరి ఎండుమిరపకాయలు కొద్దిగా, ఈ రెండు కూడా మగ్గాలి. కొద్దిగా నువ్వులు, ఇంకా బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్ లాగా చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఇవన్నీ ఇలాగే కొద్దిగా మగ్గిన తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్, టమాటో బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ చేసుకోవడానికి ముందు కడాయి స్టవ్ మీద పెట్టండి, సిమ్లో పెట్టుకుందాం. పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా నూనె వేగిన తర్వాత ఇదే టైంలో బటర్ కూడా ఒక 2 టీ స్పూన్స్ బటర్ తాలింపు మీద అయిపోయింది. కొద్దిగా కారం ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఇలాగే కారాన్ని కూడా నూనెను బాగా వేయించుకోవాలి. ఇదే టైంలో మన పనీరు మసాలాను ఆల్రెడీ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసి దాన్ని వేసుకుందాం. మసాలా వేసిన తర్వాత బఠానీలు, పచ్చి బఠానీలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఇలాగా కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట దీన్ని ఒక 5-10 మినిట్స్. చూడండి ఇలాగా కుక్ అవ్వాలి. అది కొద్దిగా అలా దగ్గర పడుతున్నప్పుడు మన పన్నీర్ ముక్కలు దానిలో డైరెక్ట్గా అలా వేసుకోవచ్చు. వేసుకొని కలిపిస్తుందాం. దీన్ని కూడా ఒక ఎక్కువ కలుపుకోకుండా జస్ట్ అలా పై పైన కలుపుకొని దీన్ని కూడా ఒక 10 మినిట్స్ లాగా ఉంచుకుందాం. ఈ కర్రీ అంతా ఇలా దగ్గరగా అయిపోవాలి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కొద్దిగా ఒకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసేసి కొద్దిగా దాన్ని కూడా
చేసిన తర్వాత చూస్తే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని బటర్ నాన్ తో తింటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అలాగే కొద్దిగా క్రీము వేసుకొని తినేటప్పుడు బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.